Thank you, sir. Sir, can you మేము పడా యువకులు మన నుంచి తాగునీరు సమస్య రెట్టే ప్రాంతంలో మనకు అక్కడ సౌరభ్ చెరు అని ఒక ఫోటో నుంచి అండి. సార్, నేను నా పేరు కొట్టపల్లి రాజు. నేను యువ పెరుమల్లో ప్రాంగణం చేశాను. అక్కడ తాగునీరు సమస్య ఉంది సార్. అక్కడ 2000 బాలయ్య గారు సౌరభ్ చెరు అని ఒక ట్యాంక్ అన్నది నిర్మించారు సార్. అది అవి ఇప్పటికి వచ్చి 23 అవుతుంది సార్. అది ఆ పైప్ లైన్స్ అనేది కోస్టల్ ఏరియా వల్ల తుప్పడిపోయి కొంచెం మడ్ అన్నది వస్తుంది సార్. వాటర్ నుంచి సరిగ్గా తాగనాక ఉండలేదు సార్. అది ఒక తాగనాక లేక ఒక వాటర్ ప్యూరిఫై వాటర్ 20 రూపాయలు టిన్ రోజు కొనుక్కుంటారు సార్. ఒక సామాన్య కుటుంబం నెలకు 600 రూపాయలు సార్. సంవత్సరానికి 7200 ఒక తాగునీరు మీద ఒక కుటుంబం పెట్టవలసి వస్తుంది సార్. అదే ఒక ఇంట్లో ఎగస్టం తిండి పడితే కనుక 7200 × 2 సార్ 14400 అవుతుంది సార్ ఒక సంవత్సరానికి. నెలకు 600 రూపాయలే కదా మనం ఖర్చు పెట్టచ్చు అనుకుంటే ఆయన 600 రూపాయల్లో ఇంకొక 200 రూపాయలు కానీ వేసుకుంటే ఐసీఐసీఐ కానీ మ్యాక్స్ లైఫ్ కానీ ఒక 1 కోటి రూపాయలు బోనస్ వస్తుంది సార్. ఒక ఆ వ్యక్తికి ఇంటికి ఉన్న వ్యక్తికి 1 కోటి రూపాయలు బోనస్ తేవాలి సార్. ఒక 600 రూపాయలు కదా మనం లైట్ తీసుకుంటే, అదే 600 రూపాయలు కదా మనం లైట్ తీసుకుంటే ఒక కుర్రోడు ఒక కార్పొరేట్ స్కూల్లో నెలకి ఫీజు కట్టచ్చు సార్. అది ఇలాంటి సమస్య వల్ల తాగునీరు వల్ల ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు సార్. ప్యూరిఫికేషన్ లేక తీర ప్రాంతంలో పిఠాపూర్ నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా తీర ప్రాంతం చాలా ఎక్కువ సార్. అయితే సిఎస్సిజెడ్ జోన్ లో సార్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా ఖాళీ చేయించి అన్ని కూడా రక్షణ కవచాలు నిర్మిస్తాం అన్ని చెప్తున్నారు సార్. సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని సూట్ గా ఒక మత్స్యకారి యువకుడిగా నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను సార్. సార్, ఆయన పాదయాత్రలో పిఠాపురంలో కూడా అన్నారు సార్, మత్స్యకారుల మీద నాకు ఎనలేని ప్రేమ ఉంది, నేను విన్నాను, నేను ఉన్నాను, మా నాన్నగారు 2 అడుగులు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పాడు సార్. సార్, ఈయన వచ్చిన తర్వాత మేము సుమారు 8 మీటర్లు 9 మీటర్ల ముందుండే హౌసులతో వెనకడుగులు వేసుకుంటూ మేము మత్స్యకారులు వస్తున్నాం సార్. సార్, ఇవాళ సోషల్ మీడియాలో అనేక విజువల్స్ కూడా వస్తున్నాయి సార్. ఉప్పాడ సినీ పరిశ్రమకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని చాలా ఆనందపడ్డా సార్. ఉప్పని సినిమా తీసేటప్పుడు మీ మేనల్ గారు సార్ ఆ విజువల్ చాలా బాగుంది, మీ ఆదరణ మీ ప్రేమ చాలా బాగుందని సార్. ఇదే రోజు ఆ షూటింగ్ చేసే ప్లేస్ వస్తే సార్ అదంతా సముద్రంలో దాదాపు 80 నుంచి 90 మీటర్ల లోనికి వెళ్ళిపోయింది సార్. అలాగే సార్, మత్స్యకారులకి ఇప్పుడు వేరే దేశాలు ఏమన్నా మన దేశం మీద యుద్ధాలు చేయడానికి సముద్రంలో నుంచి ఏమైనా అనుభవంలో పెట్టే అవకాశం ఉంటుంది సార్. అలాంటివి ఏమైనా కాపాడి అలాంటివి ఏమైనా తెలుసుకున్న సిగ్నల్స్ పోలీసులకి సమాచారం ఇచ్చేది మేమే సార్. ఇవాళ మా మత్స్యకారులకి సార్ ఒక లైసెన్స్ కార్డు ఉంటుంది సార్ బోట్కి, అది చేయించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయించలేక ముంబై వెళ్ళి చేయించుకోమన్నారు సార్. సార్, మత్స్యకారుడు అనేవాడు అనేజ్కెట్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు సార్, మేమంటే ఇప్పుడు వస్తున్నాం సార్. ఇప్పుడు అలాంటప్పుడు వాడికి కార్డు కోసం ఏమైనా తెలుస్తారు సార్. అలాగే ప్రతి విషయంలో కూడా మోసాలు జరుగుతున్నాయి సార్. మా జిల్లా అధ్యక్షుల ద్వారా అలాగే నాదేంద్ర మనోహర్ గారు పాదయాత్ర చేపట్టు సార్, మత్స్యకార అభ్యర్థి సభ అనేక సమస్యలు తెలుసుకుని సార్ ఆయన కూడా మాకు కొంచెం గైడెన్స్ ఇస్తా, గైడెన్స్ తో ముందుకెళ్తే రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు సార్. మీరు పార్టీలో తిరిగితే మీకు స్థలాలు వైరావని చెప్పి ఇబ్బంది పడుతున్నారు సార్. ఇలా ఇబ్బందులు ఎన్నట్టున్నా కానీ సార్ మేము మీరు మా కోసం ఉన్నారు సార్, అదే దానితో మేము ముందుకెళ్తున్నాం సార్. మీకు అందులో ఇమేజ్ ఉంది సార్, అది ఉప్పాడట్టు కాకినాడ రోడ్డు ఉన్నటువంటి రోడ్డు సార్. అయితే స్థానికంగా ఇక్కడ ఈ జిల్లాలో రోడ్లు మరియు భవనాల శాఖ మాచులుగా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా గారికి సూటుకు ఒక ప్రశ్న వేస్తాం. అయ్యా, మీ ఇంటి ముందు ఏదో కొద్దిపాటుగా రోడ్డు వేసుకోవడం కాదయ్యా, ప్రజలందరూ వెళ్ళే చోట కూడా రోడ్డు వేస్తే అనేక మంది స్త్రీలు కానీ లేక ఇతర ఇబ్బందులు కానీ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సురక్షితంగా వెళ్తారు. ఇవాళ పిఠాపూర్ నుంచి ఉప్పాడు వెళ్తూ ఉంటే ఆ రైల్వే ట్రాక్ దాటగానే అనేక సందర్భాలు యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నపిస్తున్నాం, మేము విన్నపించినా మా గోడు మీరు వినరు. త్వరలో మేము ఖచ్చితంగా జనసేన పార్టీని నెగ్గించుకుంటాం, అధ్యక్షుల ద్వారా మా పనులన్నీ కూడా చేసుకుంటాం. జై జనసేన. కొలప్రోల మండలంలో హైవే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గొలపోలు బి ప్రతిపాడు హైవే జంక్షన్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 10ల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అనేక మంది నిత్యం ప్రమాదాలతో గాయాల పాలవుతున్నారు. ఇక్కడ దగ్గరలోనే మాదిరి విద్యాలయ, శ్రీరామ్ విద్యాలయం, పిఎంఆర్ విద్యాలయం, అలాగే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల హైవేకి ఆనుకుని దగ్గరగా ఉండడం వల్ల నిత్యం విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు.
గతంలో శ్రీమతి వంగా గీత గారికి కాకినాడ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసి నిరసన తెలపడం జరిగింది. అయినప్పటికీ ఇటువంటి మెరుగైన సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపరచలేదు. ప్రమాదం జరిగితే పరామర్శించడం, 10 రోజులు పర్యవేక్షించడం తప్పించి శాశ్వత పరిష్కారం అక్కడ జరగడం లేదని చెప్పేసి మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఏంటండి ఈ పిఠాప నియోజకవర్గం ఏలేరు సుద్దిగడ్డ 5-6 గేమ్లు మారేదండి. ఇప్పటికి ఎప్పుడు ఇప్పటికి ఇంకా ఈ సమస్య పరిష్కారం ఏంటండి ఏలేరు సుద్దిగడ్డనండి. చెప్పండి ఒకసారి. నా పేరు గుండివిల్లి పోలీస్ అండి, నాది గొల్లపురలండి. ఈ పిఠాప నియోజకవర్గం ఏలేరు సుద్దిగడ్డ వలన చాలా నష్టపోతుందండి. ఇప్పటికి నా వయసు 48 సంవత్సరాలు అండి. 6-7 సీఎంలు మారేదండి ఇప్పటి వరకు. ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇరిగేషన్ సాగునీరుకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో మురికి నీరు కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుందని చెప్తారు ఏ ప్రాజెక్టు కన్నా. కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన 10,000 క్యూసిక్లు వస్తే నిండిపోయి కాలువలో ఉన్న ఈ కాలువలో 100,000 క్యూసిక్లు వరద వచ్చిన వదిలేస్తున్నారండి. అది పంట ఏ రైతు కూడా ఒప్పుడు చేసుకోలేకపోతున్నాయండి. పెట్టుబడి అంత పెట్టి మొత్తం అంతా కూడా ములిపోయిపోతుందండి. ఇక్కడ 2 SC పేట ఈ ఈబీసీ కాలనీ అని చెప్పి ఒక 6-7 గ్రామాలు 6-7 జనపన్న ఊళ్ళు పేటలు ఉన్నాయండి. వాళ్ళు వరద వస్తే కట్టుబాట్లతోటి రోడ్డు మీద వచ్చి నిలబడుతున్నారండి. గతంలో అన్నయ్య గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రజారాజ్యం టైంలో మొత్తం కాలనీలన్నీ కూడా వరద నీటిలో తిరిగారండి. చేలన్నీ ములిపోయినప్పుడు కూడానండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఇది ఎందుకు దీనికి 240 కోట్లు వచ్చిందని చెప్పారండి. ఆధునిక గారిని చేస్తామని చెప్పారండి. భూములకి వాటికి వాల్యూ కూడా ఇచ్చేయని చెప్తున్నారు. కానీ ఎందుకు చదువుతున్నారు ఇప్పుడు అప్పటికే 3 ప్రభుత్వాల నుంచి ఇదే సమస్య కొనసాగుతూ ఉంటుందండి. ఇది మీరే మీ ద్వారా తాము చేసి ఈ సమస్య డివిజన్ పర్పస్కు ల్యాండ్స్ సార్ దానికి 2 కదా సార్ సముద్రం కూడా సార్ ఈ గ్యాస్ మన ముఖ్యమంత్రి 500 మెగావాట్లు కూడా ఎప్పటికా కట్టాలి కానీ అది ఎప్పుడు ఉండదండి. అది లక్షణం అండి. ఇది ఉందండి కోస్టల్ రెగ్యులేషన్ అది తోలేస్తున్నారు సార్. తోలేసి ఇసుక దిబ్బలు తవ్వకూడదు అలాగే ఉంచాలి. తోసేస్తున్నారు ఎంత తీరం? 1 మండలం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 12 కిలోమీటర్లు తీరం దగ్గర ఉన్న దిబ్బలు హాలిడేస్ కదా చెప్పి మాట్లాడారు మాట్లాడారు. ఇవన్నీ కూడా మీరు పవన్ మీద ప్రస్తావన చేయాలి సార్. మత్స్యకారుల గురించి గట్టిగా అడగాలండి. తీరం అంతా కూడా సంతులేకపోతుందండి మత్స్యకారు గ్రామాలన్నీ. ఆ గ్రామాల గురించి గట్టిగా అడగాలండి.
నోరున్న నాయకులందరూ కూడా అమ్ముడైపోతున్నారండి. అమ్ముడైపోయి నాయకులకు బుద్ధొచ్చినట్టు మీరు మాట్లాడారు సార్. చెప్పండి చెప్పండి. మా మత్స్యకారుల గురించి మీరు బుద్ధం కాసి విని తెచ్చాలండి. ఎందుకంటే మా మత్స్యకారులందరూ కూడా జనసేన వైపే ఉంటున్నారు. జనసేన దిక్కు అని చెప్పేసి మా గ్రామాలన్నీ కూడా నిలబడుతున్నాయి సార్. నమస్కారం. చెప్పండి చూసాను.